హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఇక్కడ మనం ఐఐటీలోను కంప్యూటర్ సైన్స్కే డిమాండ్ అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే చూస్తున్నాం. నిజానికి ఈరోజు అండ్ అలాగే గతంలో జరిగినటువంటి తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంసెట్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ కావచ్చు, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ సీట్ అలాట్మెంట్ కావచ్చు, అండ్ అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జోసా జేఈ మెయిన్స్ ఎన్ఐటి ఐఐటి ట్రిపుల్ ఐటి అండ్ జిఎఫ్టీఏ కావచ్చు, వీటన్నిటిలో కూడా కంప్యూటర్ సైన్స్కే డిమాండ్ ఎక్కువగా ఉంది. సో మనం ఈరోజు చూసాము ఏపీలో 100 మందికి సీట్లు అలాట్ చేస్తే అందులో 90% వరకు కూడా కంప్యూటర్ సైన్స్ వైపుకే మొగ్గు చూపారని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్ అయితే చూసాము. సో కంప్యూటర్ సైన్స్ వైపుకే ఐఐటి స్టూడెంట్స్ కూడా ఎక్కువైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు, అండ్ అబ్బాయిలకు 6000 లోపు ర్యాంక్ వస్తే, అమ్మాయిలకు 11000 లోపు ర్యాంక్ వస్తేనే సీటు. బొంబాయి ఐఐటిలో 400 లోపే, జమ్మూలో కాస్త డిమాండ్ తక్కువే. ఐఐటి సీట్ల కోసం విద్యార్థుల్లో మొదలైన టెన్షన్. సో ఎందుకంటే మనకి ఈరోజు మార్క్స్ అలోకేషన్ 1 అయితే జరుగుతుంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలోను కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్ల కోసం విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఐఐటీలో ఈసారి కూడా పోటీ తీవ్రంగానే కనిపిస్తుంది. ఐఐటీలో ఏడాది దాదాపు 500 సీట్లు పెరిగే వీలున్నప్పటికీ సిఎస్సికి ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో మాదిరిగా కాకుండా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 23 ఐఐటీల్లో 16598 ఇంజనీరింగ్ సీట్లు ఉండగా ఇందులో బాలికలకు 1567 సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి సిఎస్సిలో ఉన్న సీట్లు 1891 మాత్రమే, అంటే 1891 సీట్లు మాత్రమే సిఎస్సికి సంబంధించినవి ఐఐటీలో. మిగతావన్నీ వివిధ రకాల కోర్సులవే. ఫలితంగా సిఎస్సి కోసం ఒక్కో చోట పోటీ ఒక్కొక్క రకంగా ఉంది. పోటీ తీవ్రంగా ఉన్న బొంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో 171, ధన్బాద్ 139, కాన్పూర్ 121, ఢిల్లీ 99, రూర్కీ 109 సీట్లు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జనరల్ కేటగిరీలో అబ్బాయిలకు 6000 లోపు, అమ్మాయిలకు 11000 రూపాయలు ర్యాంక్ వస్తేనే ఎక్కడో చోట కంప్యూటర్ సైన్స్ సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. బొంబాయిలో హీట్, జమ్మూలో కూల్. ఐఐటి సీట్లు దక్కే ర్యాంకులను నిశితంగా పరిశీలిస్తే బొంబాయి ఐఐటిలో పోటీ తీవ్రతంగా కనిపిస్తుంది. ఇక్కడ జనరల్ కేటగిరీలో బాలులకు 67వ ర్యాంక్ వరకు, బాలికలకు 361వ ర్యాంక్ వరకు మాత్రమే సీటు దక్కే అవకాశం ఉందని కొన్నేళ్ల అంచనాలను బట్టి తెలుస్తుంది. జమ్మూ ఐఐటిలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ జనరల్ కేటగిరీ బాలులకు 5238 వరకు కూడా, బాలికలకు 10552 వరకు కూడా కంప్యూటర్ సైన్స్ సీట్ దక్కే అవకాశం ఉంది. సో జమ్మూ కాశ్మీర్ అంటే మనం కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ పెడతాం కాబట్టి, సో ఇక్కడైతే కంప్యూటర్ సైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈసారి ఇప్పుడు ఏదైతే మార్క్ సీట్ అలోకేషన్ ఉంటుందో అక్కడ మీరు ప్లేస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం, లేదా ఆప్షన్స్ యాడ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది యాడ్ చేసుకోండి. ఎక్కడైనా సరే పర్లేదు, దేశంలో నేను సిఎస్సీనే చేస్తాను ఐఐటీలో అనుకుంటే మాత్రం యూ కెన్. అలాగే సీట్లు విరవాలు చూద్దాం ఒకసారి. మనం జనరల్ కేటగిరీలలో ఐఐటీల వారిగా కట్ ఆఫ్ ఇలా అయితే ఉండొచ్చు బాలుకి, ఓన్లీ జనరల్ కేటగిరీ నుంచుకోవాలి ఇక్కడ మాట్లాడేది. బొంబాయి వచ్చేసి బాయ్స్ 67, గర్ల్స్ వచ్చి 361, ఢిల్లీ 100 బాయ్స్ అయితే 432 గర్ల్స్, ఖరగ్పూర్ 207 అండ్ 692, కాన్పూర్ 115 487, మద్రాస్ బాయ్స్కి 85 అయితే గర్ల్స్కి 363, రూర్కి 414 ర్యాంక్స్ అనమాట ఇవి, అండ్ 1205 ఏమో గర్ల్స్కి, అండ్ గౌహతి వచ్చేసి 600 ర్యాంక్ అయితేనేమో బాయ్స్కి, గర్ల్స్కి అయితేనేమో 1648. ఇండోర్ హైదరాబాద్, ఇలా హైదరాబాద్ చూడండి మనకి 521 బాయ్స్ అయితే 1227 ఏమో గర్ల్స్ అవుతుంది. భువనేశ్వర్, మండి, పాట్నా, గాంధీనగర్ చూడండి ఇవన్నీ కూడా స్కోల్ డౌన్ చేస్తాం. జోధ్పూర్, రూప్నగర్ అండ్ బిలాయ్, ధార్వాడ్, గోవా, జమ్మూ. జమ్మూలో చూడండి ఇందాకే చెప్పారు కట్ ఆఫ్, మనకి బాయ్స్కి వచ్చేసి 5238, గర్ల్స్కి వచ్చేసి 10552. ఓన్లీ ఇది కంప్యూటర్ సైన్స్ ర్యాంకుల వరకే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంప్యూటర్ సైన్స్ వరకు మాత్రమే ఇవి. అండ్ ధన్బాద్, వారణాసి, సో ఇంతవరకు అయితే కట్ ఆఫ్ అవుతుంది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి. సో మీరు వీటిలో ఉంటేనేమో పర్లేదు, ఒకవేళ మీరు ఇందులో ఏమైనా ఆప్షన్స్ పెట్టుకోవడం మర్చిపోయి ఉంటే ఇప్పుడు మార్క్ సీట్ అలోకేషన్ జరిగిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ చేసుకోండి, అలాగే కొన్ని ప్లేసెస్ అయితే చేంజ్ చేసుకోండి మీ ఇంట్రెస్ట్ని బట్టి. సో నిన్న ఒక వీడియో చేశాను, ఆ వీడియో డిలీట్ చేశాను. యాక్చువల్గా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, యాడ్ చేయడానికి లేదు, అండ్ జస్ట్ మనం ప్లేస్మెంట్స్ మాత్రమే చేంజ్ చేసుకోగలం అనేటువంటి ఒక మాట, ఒక 1.5 మినిట్తో వీడియో చేశాను. బట్ నాకు తర్వాత కొన్ని సెర్చ్ చేసినప్పుడు, వేరే వాళ్ళ ద్వారా అడిగినప్పుడు విషయం తెలిసింది, నేను వెంటనే డిలీట్ చేసినప్పటికీ 400 మెంబర్స్ అయితే వీడియో చూశారు, వాళ్ళందరికీ అపాలజీ చెప్పాను. సో ఎనీవే, సో మీరైతే ఈరోజు మార్క్స్ షీట్ అలోకేషన్ అయిన తర్వాత ఏదన్నా కొత్తగా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోండి, అండ్ అలాగే మీరు ఇంకా ఆప్షన్స్ ప్లేస్ చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫ్రోడక్ట్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.